రాజకీయ విశ్లేషకులు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వెంకట్ గారితో మాట్లాడదాం, పలుమూరి వెంకట్ గారితో. వెంకట్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారు ఏం చెప్తారు అంటే, మనం మీరు కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి, సిట్టింగ్ జడ్జి లేదంటే సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించి అప్పజెప్పాలని మీరు చూస్తూనే ఉంటారు. తెలంగాణలో విద్యార్థులు రేయిం బవళ్ళు కష్టపడి ఏ విధంగా చదువుతూ ఉంటారో, యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అయిన పరిస్థితి ఇప్పుడు వాయిదా పడడంతో, అంటే ఈ లోపం ఎక్కడ? మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళాలనుకున్నారు? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు గతంలో సార్, ఈ పేపర్ లీకేజ్ కంటే ముందు ఒక 6 నెలల ముందు జేఎల్ఎం పరీక్ష, జూనియర్ లైన్మెన్ పరీక్ష పేపర్ ఆల్రెడీ లీక్ అయింది. గతంలో చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో అనేక అంటే ఎంసెట్ పేపర్ లీకేజ్ కానీ ప్రతిదీ కూడా పేపర్ లీక్ అవడం అనేది సర్వసాధారణం అయిపోయింది వీళ్ళకి. ఈ రోజు పేపర్ లీక్ అయి దాదాపు 30 లక్షల మంది ఎవరైతే నిరుద్యోగులు, ఆశతోటి ఒక 7-8 సంవత్సరాలకు వెళ్ళి కష్టపడి అయిపోయింది ఉద్యోగాలు వస్తాయన్న సమయంలో పేపర్ లీకేజ్ అని చెప్పి ఈ రోజు టీఎస్పీఎస్సీ బోర్డు పైనే నమ్మకం కోల్పోయే ఒక పరిస్థితికి వచ్చింది. ఈ రోజు సిట్టు వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటది, టీఎస్పీఎస్సీ కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటది. కేవలం పేపర్ లీకేజ్ అయింది, పేపర్ రద్దు చేసినామంటే దానికి పరిష్కారం అది కాదు కదా. ఎవరి వల్ల పేపర్ లీకేజ్ అయింది? 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుకున్నారని కఠినంగా శిక్షించాలంటే రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఈ రోజు చూపిస్తుంది కేవలము జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి దీనికి కీలక పాత్రుడు, దాని టీఎస్పీఎస్సీ చైర్మన్, ఇంకా అతన్నే పెట్టి ఏదో ఆయనతో పబ్బం గడుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేవలం లీకేజ్ అయింది, క్యాన్సిల్ అయిందని చెప్తుడు తప్ప దీనికి ఉన్న వ్యక్తులు ఎవరు, దీన్ని ఎన్నుకున్న కారకులు ఎవరు, వాళ్ళని బయట పెట్టడం కానీ వాళ్ళపైన మాట్లాడడం కానీ, లేదు కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఎవరన్నా నిరుద్యోగులకి భరోసా కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడతలేరు. అంటే దీంట్లో మనకి తేట తెల్లం అయ్యేది ఏంటంటే, ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరో కీలక వ్యక్తి, వాళ్ళ పిఏలు ఒక కార్పొరేషన్ చైర్మన్ తప్పనిసరిగా దీంట్లో ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో రేపు మరొకసారి ఇటువంటి జరగొద్దంటే వీళ్ళని కఠినంగా శిక్షించాలి. దానికోసమే మాకు రాష్ట్ర ప్రభుత్వం పైన, సిట్ పైన నమ్మకం లేదు కాబట్టి సిట్టింగ్ జడ్జి తోడన్నా సిబిఐ కన్నా అప్పజెప్పాలి, విచారణ జరపాలని చెప్పని నేను కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు కేటీఆర్ గారి పిఏ పైన కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపించింది, ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇప్పుడు ఎవరైతే రాజేష్ అని చెప్పి ఇందులో ఏటి ఉన్నాడో ఈయన మలయాళ మండలానికి చెందిన వారు ఉన్నారు. అక్కడ దాదాపు ఆ మండలంకి వెళ్ళి 36 మంది ఈ గ్రూప్1 పరీక్షకి క్వాలిఫై అయినరు, టాప్ స్కోరర్స్ ఉన్నారని చెప్పి మాకంటే చాలా క్లియర్ గా అక్కడ ఉన్న క్యాండిడేట్స్ తోటి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మేము అనేది ఏంటంటే, గ్రూప్ 1 కి సంబంధించి ఎవరెవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళ పేర్లు, వాళ్ళ మార్కులు, వాళ్ళ అడ్రస్ బయట పెట్టండి, ఎవరు దీని అంటున్నారు, అన్ని సాక్ష్యాధారాలతో బయటకు వస్తాయి. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ ఆరోపణ మేము లేవనెత్తినాం కాబట్టి గ్రూప్ 1 పరీక్ష రద్దు అని చెప్పని చేతులు దులిపేసుకునే ఒక ప్రయత్నం చేస్తారు. నేను అవి కూడా డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పని ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది. అండ్ అన్ని కూడా మీడియా సమక్షంలోనే ప్రతిదీ కూడా విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తాను నేను. సో ఏంటి, మీరు ప్రధానంగా కేటీఆర్ గారి పిఏ తిరుపతి పైన ఆరోపణలు కూడా చేశారు. ఇప్పుడు ప్రవీణ్ సంబంధించి వేరే రాష్ట్రానికి అవుట్ సోర్సింగ్ జాబ్ అసలు కీలక స్థానంలో పెట్టించారంటే దాని ఎంకున్న కీలక వ్యక్తులు ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు ప్రవీణ్ అనే ఆ వ్యక్తిని చూసి 20 లక్షలు 30 లక్షలు పేపర్ అమ్ముతాడంటే కేవలం ఆ ఎంప్లాయీని చూసి ఎవరు కొనుక్కుంటారు? ఎవరైనా బడా వ్యక్తి ఎంత ఉంటేనే కదా, ఒక భరోసా ఇస్తేనే కదా. అండ్ ఇన్ని రోజులు ఇన్ని పేపర్లు అమ్మినప్పుడు, గ్రూప్ 1 పరీక్ష పేపరే లీక్ అయినప్పుడు ఎన్ని రోజులకు వెళ్ళి వ్యవహారం నడుస్తూ ఉంటది, ఎంతమందికి పేపర్లు పోయి ఉంటాయి? ఎందుకు దీనిపైన వారు స్పందిస్తలేరు? ఎందుకు దీనిపైన వారు మాట్లాడతలేరు? ఎందుకు ఆధారాలు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు ఎగ్జామ్ పరీక్ష రాష్ట్రంలో లేరు? కేవలం ప్రవీణ్ ఒక ఓఎంఆర్ సీట్ ఎందుకు బయట పెట్టారు? వేరే కూడా ఎందుకు బయట పెడతలేరు? మేము ఆరోపణలు చేస్తున్నాం, మేము తప్పు ఆరోపణలు చేస్తే ఆధారాలు బయట పెట్టి రమ్మని చెప్పండి బయటికి, బహిరంగ చర్చకి కేటీఆర్ గారిని సంబంధించిన మంత్రిని రమ్మని చెప్పండి, మేము అడిగే ఆధారాలు చూపివ్వమని చెప్పండి. అంటే ఇస్తలేరు కాబట్టి మేము కోర్టును ఆశ్రయించినాం. మీరు కోర్టుకి ఆరోపణలతోనే వెళ్ళారా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయి, కోర్టులో రేపు పొద్దున విచారణలో ఆధారాలు కూడా బయట పెడతాం. రేపు పొద్దున కోర్టులో ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు ఆధారాలు కూడా బయట పెడతాం. రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు. ఎస్ సార్, ఏం చెప్తారు? మనం జరుగుతున్న పరిస్థితులు చూస్తా ఉన్నారు, విద్యార్థులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేసి, గ్రూప్ 1 కావచ్చు, ఇతరత్ర ఎగ్జామ్లు ఏఈఈ పోస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్న పరిస్థితి, మీరు కూడా మీ ఆరోపణలు ఏంటి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక రకంగా కొన్ని వేల మంది, లక్షల మంది నిరుద్యోగులతో, విద్యార్థులతో చెలగాటమాడుతున్నారు వీళ్ళు. ఎంతో కష్టపడే వాళ్ళు లైబ్రరీస్ లో రాత్రిపూట హైదరాబాద్కి వచ్చి రూమ్స్ తీసుకొని చదువుకొని ఇవాళ ప్రిపేర్ అయితే ఈరోజు వాళ్ళని ఈ విధంగా ఇవి లీకేజీల పేరుతోని ఆ యొక్క ఎగ్జామ్స్ రద్దు చేయడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఎంత మనోక్షేమత అనుభవిస్తున్నారు? అసలు ఏమిటి ఇది, ఎంత ఖర్చు అయింది, ఈ ప్రహసనం ఏంది?
ఈ ప్రభుత్వంకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. ముఖ్యమంత్రి గారు సెక్రటరీ కట్టగాడు, మంత్రులు బలం పైరవీలు కబ్జాలు లేకపోతే డబ్బులు సంపాదించుకోవడం పైన దృష్టి, కాబట్టి ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాయి. ఈ ఒక్క